క్రెడిబిలిటీ ఉన్న రియాలిటీ షో బిగ్ బాస్. ఇలాంటి షోలో బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున చెప్పొచ్చేది ఏంటంటే, బిగ్ బాస్ హౌస్లో ఎలిమినేషన్ అనేది మా చేతుల్లో లేదు, ఎవరిని ఉంచాలి ఎవరిని తీసేయాలి అన్నది ప్రేక్షకుల చేతిలోనే ఉంటుంది. వాళ్ళు వేసే ఓట్ల ద్వారా మాత్రమే ఎలిమినేషన్ ఉంటుంది అని పదే పదే చెప్తూ ఉంటారు. హాట్స్టార్ మిస్డ్ కాల్ ద్వారా కోట్లాది మంది తమ అభిమాన కంటెస్టెంట్లకు ఓట్లు వేస్తున్నారు. నిజంగానే ఓట్లను బట్టే ఎలిమినేషన్ ప్రక్రియ జరుగుతుందా? అలా అయితే బాగా ఆడే కంటెస్టెంట్లను ఎలిమినేట్ చేసి పులిహోర కలుపుతూ సోది కబుర్లు చెప్పే వాళ్ళను ఎందుకు ఉంచుతున్నారు? అసలు ఈ ఎలిమినేషన్లో నిబద్ధత ఉందా? కోట్లాది మంది ఓట్లు వేస్తున్నారు. ప్రేక్షకులు ఓట్లు వేసి గెలిపించిన వాళ్ళని కాకుండా కేవలం టీఆర్పీ కోసం కొంతమందిని కావాలనే ఎలిమినేట్ చేస్తున్నారు అనే దాంట్లో వాస్తవం ఏంటో ఇప్పుడు చూద్దాం. బిగ్ బాస్ షో అంటే ప్రపంచవ్యాప్తంగా మంచి క్రెడిబిలిటీ ఉన్న రియాలిటీ షో. ఇలాంటి షోలో కోట్లాది మంది ఓట్లను పక్కన పెట్టి కావాలనే ఎలిమినేట్ చేసి క్రెడిబిలిటీ పోగొట్టుకుంటున్నారు అని అనుకోలేం. అలా చేయడం ద్వారా చాలా సమస్యలు తలెత్తొచ్చు. రేపటి రోజు ఓటు వేసిన వాళ్ళు టెక్నాలజీ సాయంతో నిలదీసినా నిలదీయచ్చు. సో కావాలని టీఆర్పీ కోసం ఎలిమినేట్ చేసే ధైర్యం అయితే బిగ్ బాస్ వాళ్ళు చేయకపోవచ్చు. మరి బాగా ఆడే కంటెస్టెంట్లు ఎందుకు ఎలిమినేట్ అవుతున్నారు? బిగ్ బాస్ వాళ్ళు కాకపోతే ఎవరు ఎలిమినేట్ చేస్తున్నారు అంటే కనిపిస్తున్న కారణం ఫేవరటిజం. అవును, ఈ ఫేవరటిజమే బిగ్ బాస్ ఓటింగ్ని శాసిస్తుంది. ఈ ఫేవరటిజమే ఇన్ అంటే ఇన్, అవుట్ అంటే అవుట్ అనేటట్టు చేస్తుంది. ఈ ఫేవరటిజమే బిగ్ బాస్ ఓటింగ్ని దాదాపు 90% పైగా ప్రభావితం చేస్తుంది. దీంతో బిగ్ బాస్ ఆటలో హీరోలుగా జీరోలుగా, జీరోలు హీరోలుగా మారుతున్నారు. అసలు ఆటగాళ్ళు పక్కకు పోయి సోదిగాళ్ళు స్టార్లు అవుతున్నారు. ఇది ఎలా అంటే, ఫస్ట్ ఎపిసోడ్లోనే తమ అభిమాన కంటెస్టెంట్ ఎవరు అనేది డిసైడ్ అయిపోతారు. ఇదే ఫేవరటిజం. ఈ సీజన్ మొత్తం అతనికే ఓట్లు వేయాలని డిసైడ్ అయిపోతారు. బిగ్ బాస్ హౌస్లో అతని ప్రవర్తన ఎలా ఉన్నా మిగిలిన కంటెస్టెంట్ల కంటే చెత్తగా ఆడినా వీళ్ళు పట్టించుకోరు, కేవలం అభిమానం మాత్రమే ప్రదర్శిస్తారు. 90% బిగ్ బాస్ ఆడియన్స్ను ఈ మెంటాలిటీతోనే ఓటింగ్ చేస్తున్నారు అనేది అంచనా. ఇక మిగిలిన 10% బిగ్ బాస్ ఓటర్లు ఎలా ఉంటారంటే, వీళ్ళది మెచ్యూర్డ్ ఓట్లని చెప్పుకోవచ్చు. వీళ్ళు ఎవరికి ఫేవరెట్ అనేది ఉండదు. ఆ రోజు ఎపిసోడ్ ఎవరు బాగా ఆడితే వాళ్ళకే ఫేవరెట్. అలాంటి వాళ్ళు నామినేషన్లోకి వస్తే ఓట్లు వేస్తారు. అయితే వీళ్ళ ఓట్లు 10% మాత్రమే ఉండడంతో 90% ఉన్న ఫేవరటిజం బ్యాచ్ని వీళ్ళు బీట్ చేయలేరు. అందుకే చాలా సందర్భాల్లో బాగా ఆట ఆడిన వాళ్ళకంటే ఫేమస్ అండ్ ఫాలోయింగ్ ఉన్న వాళ్లకు ఎక్కువ ఓట్లు వచ్చి సేవ్ అవుతూ ఉంటారు. ప్రస్తుతం అభిజిత్, యాంకర్ లాసియా, హారిక, నోయల్, అమ్మ రాజశేఖర్ లాంటి కంటెస్టెంట్లు తమ స్థాయికి తగ్గట్టు పెర్ఫామ్ చేయలేకపోతున్నప్పటికీ కూడా వాళ్ళకి ఓటింగ్ బాగా వస్తుంది అంటే ఈ ఫేవరటిజమే బాగా పనిచేస్తున్నట్టు. ఇక విచిత్రం ఏంటంటే, ముందే అసలు బిగ్ బాస్ ఆట మొదలు కాకుండానే ఆర్మీలంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేసుకోవడం, తమకు ఇష్టమైన కంటెస్టెంట్లను ప్రమోట్ చేసుకోవడం, అదే సందర్భంలో మిగతా కంటెస్టెంట్లపై బురద చల్లే బ్యాచ్లు చాలా ఉండడంతో ఈ ఫేవరటిజం పెచ్చులేరుతుంది. నిజానికి బిగ్ బాస్ షో 100 రోజుల పాటు పెడుతున్నారంటే హౌస్లో ఉన్న కంటెస్టెంట్లు ఎంత పెద్ద తోపులైనా వాళ్ళ వ్యక్తిత్వాన్ని బట్టి జనం మైండ్ సెట్ మారుతుంది. ఒకరోజు బాగా ఆడిన వాళ్ళు మరుసటి రోజు సరిగ్గా ఆడకపోతే జనం కూడా వేరే కంటెస్టెంట్కి షిఫ్ట్ అవుతారనే ఉద్దేశంతోనే బిగ్ బాస్ సీజన్ 2-3 విన్నర్స్ విషయంలో ఇదే జరిగింది. సీజన్ 2లో గీతా మాధురి, తనీష్, శ్యామల, తేజస్వి, సామ్రాట్ లాంటి స్టార్డమ్ ఉన్న వాళ్ళు ఉన్నప్పటికీ ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన కౌశల్ టైటిల్ గెలుచుకున్నాడు. ఆ తర్వాత సీజన్ 3లో కూడా శ్రీముఖి, వరుణ్, సందేశ్, హేమ వంటి పాపులర్ సెలబ్రిటీలు ఉన్నప్పటికీ రాహుల్ సిప్లిగంజ్ విన్నర్ అయ్యాడు. అయితే సీజన్ 4లో ఫేవరటిజం హవా కొనసాగుతుంది. ఫాలోయింగ్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఓటింగ్ పడుతుంది, తప్పితే బాగా ఆడే వాళ్ళు ఒక్కొక్కరిగా ఎలిమినేట్ అవుతూ వస్తున్నారు. కరాటే కళ్యాణ్ విషయంలో ఇదే జరిగింది. తొలివారం నామినేషన్లు లేదు కానీ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఎలిమినేట్ చేసేవారు. కానీ 2వ వారంలో ఆమె ఆట తీరు మారింది, ఎంటర్టైన్ చేసింది, కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోవడంతో ఎలిమినేట్ అయిపోయింది. ఇక దేవి విషయంలో ఆమె బిగ్ బాస్ హౌస్కి వెళ్తుంది అనగానే విపరీతమైన నెగిటివ్ ప్రచారం జరిగింది. పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఆమెకు వ్యతిరేకంగా ఓట్లు వేయడంతో ఆమె ఎలిమినేట్ అయ్యింది. ఇక్కడ ఫేవరటిజమే విజయం. ఇక ఫేవరటిజం అనేది నెగిటివ్గానుండొచ్చు లేక పాజిటివ్గానుండొచ్చు. తమకు ఇష్టమైన కంటెస్టెంట్లు ఓట్లు వేయడంతో పాటు ఇష్టం లేని కంటెస్టెంట్లు నామినేషన్లో ఉంటే ఆమెకు ఓట్లు పడకుండా చేయడం, దేవి విషయంలో ఇదే జరిగింది. ఆ వారం దేవితో పాటు అరియాన కూడా నామినేషన్లో ఉండడంతో ఆ ఇద్దరికి కామన్ ఫ్యాన్స్ ఎక్కువ కావడంతో ఓట్లు చీలిపోయి దేవి ఓట్లు సగం అరియానాకి పడ్డాయి. దీంతో దేవి ఎలిమినేట్ అయింది. ఇక స్వాతి దీక్షిత్ విషయంలో అయితే ఆమె హీరోయిన్ అయినప్పటికీ పెద్దగా పాపులర్ నటి కూడా కాదు, దీంతో ఆమెకు ఫ్యాన్స్ బేస్ తక్కువ. స్వాతి దీక్షిత్కు ఓట్లు పడలేదు, తొలివారమే ఎలిమినేట్ అయింది.
అభిమానం పేరుతో ఆట బాగా ఆడే వాళ్ళకి కాకుండా తొలి నుంచి ఫేవరెట్ అనుకున్న వాళ్ళకి మాత్రమే ఓట్లు వేయడం వల్ల నిజంగా అటు ఆట బాగా ఆడే వాళ్ళు ఎలిమినేట్ అవుతున్నారు. ఇలాంటి వారి శాతం అంతకంతకు పెరగడంతో బిగ్ బాస్ ఓటింగ్ను శాసిస్తున్నారు. అందుకే వీళ్ళు టార్గెట్ చేస్తే బిగ్ బాస్ నుంచి బ్యాక్ సర్దేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక ఈ ఫేవరెటిజం బిగ్ బాస్కే బాస్ అయింది. మరి 5 వారం నుంచైనా ఆటను ఆటలా చూసి ఓటింగ్ చేసే వారి శాతం పెరగాలని మనం కోరుకుందాం.